ఫస్ట్ మనం అకౌంట్ లాగిన్ అయినప్పుడు నేమ్ ప్రొఫైల్ ఫోటో అనేది క్లియర్గా చూసుకోండి. దాని తర్వాత అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది చూడండి. మనకి ఇక్కడ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూపించే మెయిల్ అనేది వర్కింగ్లో లేదు. దీని తర్వాతనే మనం ఒక ట్రిక్ ట్రై చేసినాం. ట్రై చేసిన తర్వాత మనం అకౌంట్ మళ్ళీ లాగిన్ అయినాం. ఇక్కడ కూడా మీరు ప్రొఫైల్ ఫోటో అలాగే నేమ్ అనేది క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు మనం అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది చెక్ చేద్దాము. మనకి ఇప్పుడు కూడా మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి రెండు మెయిల్స్ చూపిస్తున్నాయి. ఇంతకుముందుకు ఒకటే చూపించింది, అది వర్కింగ్లో లేని మెయిల్. ఇప్పుడు మనకి వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ కూడా మనకి చూపిస్తుంది. చూపించగానే మనం ఏం చేస్తాం, అందులో వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకొని గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాం. క్లిక్ చేయగానే ఆ మెయిల్కి కోడ్ వచ్చింది. చూడండి, మనం లైవ్లోనే మనకు వచ్చిన కోడ్ని మనం కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసుకొని మళ్ళీ మనం అకౌంట్ దగ్గరకు వచ్చేసి ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ దగ్గర మనం కాపీ చేసుకున్న కోడ్ పేస్ట్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ అనే పేజీ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. చూపించిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనము ఇందాక వర్కింగ్లో లేని డీటెయిల్ ఉంది కదా, ఆ డీటెయిల్ని మనం ఇక్కడే రిమూవ్ చేసుకోవాలి. అది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టోటల్గా ఓపెన్ అయిన తర్వాత మాత్రం ఈ ప్రాసెస్ మనకి చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు, మళ్ళీ లాక్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడనే ఆ మెయిల్ అనేది రిమూవ్ చేసినాం. రిమూవ్ చేసిన తర్వాత వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ మాత్రమే అక్కడ మనకి చూపిస్తుంది. మనం కన్ఫర్మ్ అనాలి. కన్ఫర్మ్ అనగానే మెయిల్ రిమూవ్ అయిపోతుంది, ప్రజెంట్ ఏమైతే చూపిస్తుందో అది మాత్రమే ఉంటుంది. కన్ఫర్మ్ అని అన్న తర్వాత మనకి ప్రజెంట్ అకౌంట్కి ఏముంది అనేది మాత్రం చూపిస్తుంది. నెక్స్ట్ అకౌంట్ మనం లాగిన్ అయిన టైము డేటు అలాగే ప్రొఫైల్ ఫోటో కూడా అవన్నీ క్లియర్గా చూసుకోండి. మనకి ఇక్కడ వీళ్ళకి అకౌంట్ అన్లాక్ ఆప్షన్ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది కూడా మనం ట్రిక్ చేసిన తర్వాతనే మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది. ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత క్లిక్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే రెండు మూడు మెయిల్స్ ఉన్నప్పుడు ఏ మెయిల్కి వచ్చింది అనే ఒక క్లారిటీ మనకి రావడం కోసము చూసుకున్నాము. ఆ మెయిల్ మన దగ్గర వర్కింగ్లోనే ఉంది కాబట్టి గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. దానికంటే ముందు మీకు ఏమైనా డౌట్ ఉంది అని అంటే ఆ మెయిల్ మీ దగ్గర వర్కింగ్లో ఉందా లేదా అనేది ఫస్ట్ మీ జీమెయిల్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి. కన్ఫామ్గా ఉంది మీ దగ్గరనే అని అన్న తర్వాతనే గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ మెయిల్కి మనకు కోడ్ వస్తుంది. ఆ కోడ్ మనకి చాలా ఇంపార్టెంట్. మన దగ్గర లేదు అని అన్నప్పుడు మనం లాగిన్ గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయొద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా కొంచెం కరెక్ట్గా ఉండట్లేదు కాబట్టి ఆ ప్రాసెస్ మీరు చేయకండి. మనం మెయిల్ ఓపెన్ చేసినప్పుడు మనకు వెంటనే రాలేదు అంటే రిఫ్రెష్ అనాలి. రిఫ్రెష్ అన్న తర్వాతనే మనకి మెయిల్స్ వస్తాయి. ఇది కూడా కొంతమంది మిస్ అయిపోతున్నారు. రిఫ్రెష్ అనగానే మనకు యువర్ ఫేస్బుక్ సెక్యూరిటీ కోడ్ అని మనకి మెయిల్ వచ్చింది. అందులో ఉన్న కోడే మనకి ఇంపార్టెంట్. ఆ కోడ్ని మనం డైరెక్ట్గా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న కోడ్ని మళ్ళీ మనం యథావిధిగా అకౌంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కోడ్ని పేస్ట్ చేసి సబ్మిట్ అంటే మనకి అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ సర్కిల్లో ఏంటి అంటే వాళ్ళు కరెక్ట్ టైంకి రెస్పాన్స్ అవ్వకపోవడం వల్ల మనకి ఈ ఆప్షన్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు అన్నప్పుడే మనం గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అది మెయిల్ అయినా ఫోన్ నెంబర్ అయినా సరే, కానీ లేనని రేరు అని తెలిసినప్పుడు మాత్రం మనం ఆ ట్రై అనేది చేయకూడదు. ఎందుకంటే ఒకసారి కోడ్ వచ్చింది అని అంటే అది ఎంటర్ చేయకపోతే ఆప్షన్ మనకి వెంటనే పోతుంది. ఇది కూడా మీరు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఎంటర్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ అని మనకు వచ్చేసింది. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నౌ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ దగ్గరికి మనం వచ్చేసినాం. ఇక్కడ కూడా కొన్ని కొన్నిసార్లు స్టక్ అయ్యి వేరే ఆప్షన్ దగ్గరికి వెళ్లకుండా ఉంటుంది. కొంతమంది అలా వెళ్లకుండా ఉన్న సమయంలో కూడా మళ్ళీ లాక్ పడుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మీరు మిడిల్లో మళ్ళీ ఆ బ్రౌజర్ నుంచి వెళ్ళి వేరే బ్రౌజర్కి వెళ్ళడం అలాంటి చేయకండి. మెయిన్గా ఫోన్ కాల్స్ అనేది ఎత్తకండి. ఫోన్ కాల్స్ ఎత్తితే ఏమవుతుంది అంటే మనకి ఇంటర్నెట్ సిగ్నల్ అనేది కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏం అలో చేయకండి. ఇలా ఫ్యూ సెకండ్స్ తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మన అకౌంట్లోనే లాగిన్ డీటెయిల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ మనకి చూపిస్తుంది. కింద రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ టు ఫేస్బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయొద్దు. క్లిక్ చేస్తే అకౌంట్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. బట్ అక్కడ మనకి లాగౌట్ అయ్యే ఆప్షన్ కానివ్వండి, సెట్టింగ్స్ చూసుకోవడానికి కానివ్వండి, ఇలాంటిది ఆప్షన్ మనకి చూపించదు. కేవలం అకౌంట్ ఓపెన్ అయింది అన్నట్టు మాత్రమే మనం ఫ్రెండ్ అకౌంట్ నుంచి అది చూస్తే ఎలా అయితే కనిపిస్తుందో అలా మాత్రమే కనిపిస్తుంది. అది మనకి ఏ విధంగా యూస్ఫుల్ ఉండదు. కాబట్టి మనం రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే దాని తర్వాత కంటిన్యూషన్లో మనకి అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అనేది చెకింగ్ చేస్తుంది. ఇక్కడ ఎలాంటి మార్పు లేదు, అంతా మనం యూజ్ చేసినట్టుగానే ఉంది అని అంటే మనకి కంటిన్యూషన్లో
అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీడియోలో మనకి ఇలాంటి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగితే మనం లైక్ చేసినవి ఫాలో చేసిన పేజెస్ని వాటిని సెలెక్ట్ చేసుకోమని రిమూవ్ అనే ఆప్షన్ కూడా ఇస్తుంది. బట్ అలాంటివి ఏం అవసరం లేదు మనకి, ఎందుకంటే కొన్ని గేమ్స్ అనేది మనం ఫేస్బుక్కి లింక్ చేసుకుని ఉంటాం కాబట్టి అలా ఏం చేయకండి. నార్మల్గా కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి గో టు న్యూస్ ఫీడ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా మనకి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం రాంగ్గా ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా, లేదంటే ఇప్పుడు ఇక్కడ మనం మనకు అకౌంట్తో లింక్ చేసిన వాటిని కానీ ఫాలో చేసిన వాటిని మనం తీసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ అప్రూవల్ ఇలాంటి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది చేసింది మీరైనా కాదా అని. కాబట్టి అలాంటి సమయాలలో ఇక్కడ మీరు ఏం చేయకుండా నార్మల్గా ఉండండి. మనకి మాత్రం మళ్ళీ మళ్ళీ అదే ఆప్షన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయింది అని అన్నప్పుడు మీకు క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే ఇక్కడ క్లిక్ చేసాము. కానీ మీరు మాత్రం గో టు న్యూస్ ఫీడ్ అన్న తర్వాత మళ్ళీ బ్యాక్ ఆప్షన్కి వచ్చింది అంటే సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి మీరు facebook.com అని ట్యాప్ చేయండి, సింగిల్గే మీకు వచ్చేస్తుంది. బట్ మీకేంటంటే ప్రాక్టికల్గా మనం ఎన్నిసార్లు చేసినా అదే ప్రాసెస్ ఊకే ఊకే వస్తూ ఉంటుంది కాబట్టి మీకు క్లియర్గా చూపించడం కోసం అలా చేసాను. చూడండి ఇక్కడ మనకి క్లియర్గా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత కూడా ఫోటో అలాగే నేమ్ అనేది కూడా మీరు క్లారిటీగా చూపించుకోవచ్చు. ఇందులో అంటే ఈ వీడియోలో చూపించే ప్రతి ఒక్క అకౌంట్కి కూడా సేమ్ ట్రిక్ అనేది ట్రై చేసినాం. అందుకనే మీకు ప్రతి ఒక్క అకౌంట్ అనేది చూపిస్తున్నాం. ఎలాంటి డిఫరెంట్ ఆప్షన్ ఉన్నా మన దగ్గర ఏం డీటెయిల్స్ ఒక్కటి ఉన్నా సరే మనం ఆ మనకు దగ్గర ఉన్న డీటెయిల్ నుంచే మనం అకౌంట్ అనేది చాలా ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ చూసారు కదా వాళ్ళకి ఒక మెయిల్ వర్కింగ్లో లేదు, ఇంకొక మెయిల్ వర్కింగ్లో ఉంది మనకు వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళది కూడా చూద్దాం. స్టార్టింగ్ మనం లాగిన్ అయినప్పుడు ప్రొఫైల్ ఫోటో నేమ్ అనేది క్లియర్గా చూసుకోండి. అలాగే అన్లాక్ ఆప్షన్ వీళ్ళకి కూడా, వీళ్ళకేమో కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది. స్టార్టింగ్ వాళ్ళదేమో గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్, వీళ్ళది కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని వస్తుంది. మళ్ళీ ట్రిక్ చేసిన తర్వాత మనం అకౌంట్ మళ్ళీ లాగిన్ అయినాం. లాగిన్ అయిన తర్వాత మనకు గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ వస్తుంది. సో మనకి అన్లాక్ ఆప్షన్ మన అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ని బట్టి వస్తుంది. ట్రిక్ చేస్తే ఈ ఆప్షనే వస్తుంది అనేది అయితే కన్ఫర్మ్ కాదు. మనం ఆ ట్రిక్లో మెన్షన్ చేసిన దాన్ని బట్టి, అంటే మన అకౌంట్లో వర్కింగ్లో ఉన్న డీటెయిల్స్ని మనం ఏవైతే మెన్షన్ చేస్తామో వాటి ప్రకారం మాత్రమే ఆప్షన్ అనేది వస్తుంది. అంతేగాని ఈ ట్రిక్ చేస్తే గెట్ కోడ్ బై ఈమెయిల్ వస్తుంది, ఈ ట్రిక్ చేస్తే గెట్ కోడ్ ఆన్ ఫోన్ నెంబరే ఆప్షన్ వస్తుంది అనేది అయితే ఇలాంటి వాటికి కాదు. అవి డిఫరెంట్గా ఉంటాయి ట్రిక్స్, అవి కూడా మనం త్వరలోనే చూద్దాము. ఓన్లీ అవే ఆప్షన్స్ రావాలంటే ఏం చేయాలనేది కూడా. ఇప్పుడు మనం కంటిన్యూషన్లో ఫోన్ నెంబర్కి కూడా వచ్చింది, ఎంటర్ చేసినాం. ఎంటర్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్ అన్లాక్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ వచ్చింది. చూడవచ్చు మీరు ఇంత లైవ్లో మనం ప్రతి ఒక్క స్టెప్ దగ్గర కూడా మనం స్క్రీన్ షాట్స్ తీస్తూనే మనం ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నాము. ఎందుకోసం అంటే ఫొటోస్ మనకి దేనికోసమైనా యూజ్ అవుతాయి కాబట్టి మనం ఫొటోస్ అనేది తీస్తూనే ఉన్నాం. మీకు దీన్ని బట్టి కూడా అర్థం కావాలి లైవ్లో మనం ఎంత క్లియర్గా అకౌంట్స్ అనేది అన్లాక్ చేస్తున్నాము అనేది. ఈ క్లారిటీ మీకు వచ్చింది అంటే అకౌంట్ అన్లాక్ కావడానికి చేసిన ట్రిక్ ఏంటి అనేది కూడా మీరు క్లియర్గా తెలుసుకుంటారు. తెలుసుకోవడమే కాదు మీరు కూడా ఆ ట్రిక్స్ అనేది ట్రై చేస్తే మీరు కూడా మీ అకౌంట్ని ఈజీగా అన్లాక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళిపోయాం. కింద రివ్యూ రీసెంట్లీని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మనం ఏ ఎందుకు అదంతతి అని అనుకుంటే మాత్రం మిడిల్లోనే అకౌంట్ మళ్ళీ లాక్ దగ్గరికి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. కాబట్టి ఆ పొరపాట్లు అనేది మీరు ఎప్పుడు కూడా చేయకండి. ఇక్కడ మనకి అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అనేది సెక్యూర్ చెకింగ్ అనేది జరుగుతుంది. ఈ చెకింగ్ అనేది ఎక్కువ ఎవరికి ఇంపార్టెంట్ అంటే అకౌంట్ హ్యాక్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు రికవర్ చేసుకున్నప్పుడు లాక్ పడుతుంది కదా కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు లింక్ చేసినవి ఫాలో అయిన వాటిని మనం తీసేసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి హ్యాకర్ డీటెయిల్స్ అనేది ఏం లేకుండా మనం రిమూవ్ చేసుకోవడానికి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ చెకింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. నార్మల్ టైంలో అయితే ఏమి ఉండదు కాబట్టి ఆ చెకింగ్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే అలా చెకింగ్ అనేది మీరు చేసుకుంటే బెనిఫిట్గా ఉంటుంది. చెకింగ్ అంత అయిపోయినాక మనకి ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ మళ్ళీ సెక్యూరిటీ పడింది. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు చెప్పాను కదా ఫేస్బుక్ యాప్ ఓపెన్ అవ్వడము ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అడుగుతుంది. ఇలా అడిగినప్పుడు మీరు ఏం చేయండి, మళ్ళీ గెట్ స్టార్టెడ్ అని ఏం క్లిక్ చేయకుండా పైన facebook.com అని క్లిక్ చేయండి. నేను ఎందుకు క్లిక్ చేస్తున్నాను అంటే ఇలా డబల్ సార్లు వచ్చినప్పుడు నెక్స్ట్ మనకి ఏమైనా డిఫరెన్స్ ఆప్షన్స్ ఏమైనా వస్తాయా లేదంటే అకౌంట్ ఏమైనా ఓపెన్ అవుతుందా అని చెక్ చేయడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఒకవేళ డిఫరెంట్ ఏమైనా ఆప్షన్ వచ్చినా నేను చెక్ చేసుకొని మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేయగలుగుతాను కాబట్టి ఇలాంటి ట్రయల్స్ చేసినా. మీరు మాత్రం అలాంటి ప్రయోగాలు చేయకుండా నార్మల్గా సర్చ్ బార్ మీద క్లిక్ చేసి facebook.com అని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మీకు అకౌంట్ అనేది సింపుల్గా ఓపెన్ అయిపోతుంది. చూడండి మనకి సెకండ్ టైం కూడా మళ్ళీ ఫేస్బుక్ యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇలా ప్రతిసారి మనకి రాదనుకోండి, కొన్నిసార్లు అలా వస్తుంది ఫేస్బుక్ యాప్ అనేది ఆటోమేటిక్గా.
చాలా వరకైతే ఈ యాప్ ఓపెన్ అవ్వడం అనేది సడన్గా అయితే రాదు. అలా వచ్చినప్పుడు ఇలా సింపుల్గా ట్యాప్ చేసి స్టార్ట్ అంటే సరిపోతుంది, మీకు కూడా అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. మెయిన్గా మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ట్రిక్ ట్రై చేసి ఇల్లు అంటే మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన విషయాలు ఏంటి అని అంటే, ఆ ట్రిక్ చేసిన తర్వాత అకౌంట్ లాగౌట్ అయి ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ లాగిన్ అయ్యేటప్పుడు ఏ ఫోన్లో అయితే ట్రిక్ చేశారో అదే ఫోన్లో లాగిన్ కావాలి, అదే పాస్వర్డ్ అనేది మీరు యూజ్ చేసుకుంటే ట్రిక్స్ అనేది మీ ప్రతి ఒక్కటి కూడా చాలా సక్సెస్ఫుల్గా మీ అకౌంట్స్ కూడా అన్లాక్ అయిపోతాయి.